అక్కడ గోదాంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది। ప్రత్యేకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారనేటువంటిది బీహార్ నుండి వచ్చినటువంటి వారు ఒకరు సర్వైవ్ అయ్యి గాంధీ హాస్పిటల్ లో ఉన్నారు। ఈ రకంగా మరణించడం పట్ల తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ 2020 కరోనా మొదటి వేవ్ వచ్చిన తర్వాత ఈ సమీపంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో దసరా నాడు అగ్ని ప్రమాదం జరిగింది। దానిపైన ఎలాంటి దర్యాప్తు జరిగింది, ఏ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది, దాని తర్వాత ప్రభుత్వ పరంగా జీహెచ్ఎంసీ వారు గాని జీహెచ్ఎంసీ వారు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్ గా కమిషనర్ గారు ఉంటారు, వాళ్ళకు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కూడా ఉంది, అన్ని విభాగాల ఫైర్ వాళ్ళు ఉన్నారు। అక్కడ ఆనాడు జరిగినటువంటి సంఘటన కారణాలు ఏమిటి, దాని తర్వాత తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఈ ప్రాంతంలో చాలా గోడౌన్స్ ఉన్నాయి, అలాంటి ప్రమాదం జరగకుండా ఏదైనా చర్యలు తీసుకున్నారనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। ఏదైనా సంఘటన జరిగినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ దేశమంతా కూడా మేము నిర్వహించాం, ఎక్కడ ఏది జరిగినా దానికి కారణాలు దాని వల్ల నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఇక ముందు అలాంటివి జరగడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఏదైనా ప్రభుత్వం చొరవ చూపిందా అనేటువంటి అంశం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం కారణం ఏమిటి, సిలిండర్ అని ఒకరు అంటున్నారు, షార్ట్ సర్క్యూట్ అనేది ఒకటి అంటున్నారు, ఇవి కాకుండా దీనికి ఇంకా వేరే కారణాలు కూడా ఉండొచ్చనేటువంటి అనుమానం నాకుంది। ఎందుకంటే నాకున్నటువంటి సమాచారం ఈ గోడౌన్ ఏదైతే ఉందో ఈ స్థలాన్ని అమ్మాలని కొందరు ఒత్తిడి చేశారు గతంలో అనేటువంటి విషయం చెప్పడం జరిగింది। ఇది నిజమా కాదా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది, ఆ కోణంలో కూడా ఎంక్వైరీ జరిగించాలి, ఫోరెన్సిక్ వాళ్ళు చాలా జాగ్రత్తగా దీని కారణం కనుక్కోవాలి, పోలీస్ విభాగం వారు ఇక్కడ ఉండేటువంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా భద్రపరచాలి, అంతేకాకుండా మేము ఉత్తరాఖండ్లో డిజాస్టర్ అప్పుడు వరదలు వచ్చా తీసుకున్నాం, ఏ రాష్ట్రం నుంచి ఎవరు వచ్చారు సమాచారం తెలుసుకోవడానికి ఆ నంబర్స్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఆ ప్రాంతంలో వాడినటువంటి సెల్ ఫోన్స్ వాటి వివరాలు కూడా మనకు సాంకేతిక పరిజ్ఞానం ఉంది, ఆ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి ఉంది అని చెప్పి ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని సరైన విధంగా దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది। నేను ఫైర్ వాళ్ళతో మాట్లాడాను, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారి కూడా ఉన్నారు, పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడారు, అవసరమైతే రాష్ట్ర గవర్నర్ను కూడా కలుస్తాం, దీనిపైన స్థానిక పోలీసులు వీళ్ళ వ్యవహారంపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, అనేక సంఘటనలు జరిగినాయి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఆయన అనుచరులు చాలా అరాచకం సృష్టించినటువంటి కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ 307 కేసు జరిగింది, శ్రీనివాస్ యాదవ్ గారి సోదరుని కొడుకు అతనిపైన 307 బుక్ చేయడం జరిగింది, అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు అయింది, మాకు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సత్యనారాయణ గారి ఆటోను తగలబెట్టారు, దాంట్లో శ్రీనివాస్ యాదవ్ గారి బంధువుల ప్రమేయం ఉందని చెప్పి కోర్టులో నిరూప అంటే కోర్టులో ఉంది కాంప్రమైజ్ చేసుకోవడం జరిగింది, రికార్డ్స్ ఉన్నాయి। గత మాసం నేను కమిషనర్ సివి ఆనంద్ గారిని కలిశాను, ఈ పరిధిలో గాంధీనగర్ పోలీస్ పరిధిలో జరిగినటువంటి రెండు సంఘటనల గురించి, దాంట్లో అధికార పార్టీ వాళ్ల ప్రమేయం ఉంది, బెదిరించి భయపెట్టించి ఒక ఆటోను పగలగొట్టడం,
మర్నాడు దానికి బాధ్యులు ఎవరని గుర్తించకుండా సరైనటువంటి కేసు విధించకుండా ఎంక్వైరీ చేయకుండా ముగ్గురు ఇన్వాల్వ్ అయితే ఒక్కరినే దాంట్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. మర్నాడు వెరీ నెక్స్ట్ డే వాళ్ళ స్కూటర్ని వాళ్ళ ఇంటి ముందు పెట్రోల్ పోసి కాలబెట్టడం జరిగింది. ఇలాంటి అరాచకాలు జరుగుతున్నటువంటి ప్రత్యేకంగా గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవి పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. స్థానిక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏమాత్రం సరిపోదు, దీనికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర గవర్నర్ గారితో కూడా నేను సమయం తీసుకొని ఈ విషయాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొని పోయి నిజాలు తెలిచండి. మాకుండే అనుమానం అది, దాంట్లో ఏమైనా వాస్తవాలుంటే ఈ 11 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి వారి దానికి పూర్తి బాధ్యత వారికి ఇచ్చి వారిపైన మర్డర్ కేసులు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్ర రాజధానిలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ప్రజలకు పూర్తిగా విశ్వాసం పోతుంది. కనుక ఏదైనా ఇలాంటి విషయం ఉందా అని చెప్పి తేల్చనట్టినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉన్నా దాన్ని కబ్జా కొనేయాలి, కబ్జా చేయాలి, బెదిరించాలి, భయపెట్టించాలి, అనాదిగా వీళ్ళు చేస్తుంటూ వచ్చినటువంటిది. ప్రత్యేకంగా 2014 తర్వాత చాలా అరాచకాలు ఇక్కడ జరుగుతున్నాయనేటువంటి మాట కూడా మనవి చేస్తూ, అందుకనే అనుమానం ఎక్కువగా ఉన్నాయి. దీనిపైన పూర్తి విచారణ జరగాలని, స్థానిక లోకల్ పోలీసుతో ఇది జరగదు. నేను కమిషనర్ గారితో మాట్లాడతాను, డీజీపీ గారితో మాట్లాడతాను, గవర్నర్ గారితో మాట్లాడతాను, హోం మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను. విషయాలు పూర్తిగా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది.